రావడం సమాచారం మేరకు ఇక్కడ బాలపాన ఆయన ఇంట్లో సోదాలు చేయడం జరిగింది। ఆ ఇంట్లో దాదాపు 8 టంక పెట్టెలు మాకు కనబడ్డాయి। దాని అనుమానంగా చూసి మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎంఆర్ఓ వాళ్ళ సహకారం తీసుకొని దగ్గరగా దాంట్ వచ్చేసేసి వెండి సామాన్లు బంగారు ఇదావి ఉన్నాయి। దాన్ని వచ్చేసేసి మేము ఇప్పుడు పంచనామా కండక్ట్ చేస్తున్నాం। అది ఎవరిది ఏమీ అని చెప్పేసి విచారణ చేస్తే బాలప అల్లుడు నాగలింగ అని చెప్పేసి ఉన్నాడు। అతను ఒక యజమాని వచ్చేసి మనోజ్ అని చెప్పేసి శరీరంలో పని చేస్తాడు। ఆయన తీసుకొనిచి పెట్టాడు మా దగ్గర అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది। ఆ ప్రాథమిక దర్యాప్తుపైన మేము వచ్చేసి దాంట్లో ఏమేం ఉన్నాయి అని చెప్పేసి మేము క్యాష్ మిషన్ కౌంటింగ్ మిషన్ అయితే ఏమి నెక్స్ట్ వచ్చే జ్యువెలరీ అతను తీసుకొనిచి ఈచ్ ఐటమ్ ని మేము వెయిట్ చేసి దాన్ని ఎన్యూమరేట్ చేస్తున్నాము। దానిపైన వచ్చి కేసు రిజిస్టర్ చేస్తాము। అతన్ని మనోజ్ అతన్ని కూడా తీసుకొని వచ్చి అది ఎందుకు పెట్టడం జరిగింది ఏం కథ అని చెప్పేసి విచారణ చేసి దానిపైన కేసు రిజిస్టర్ చేస్తాము। దాంట్లో ఇప్పుడు ఒక ఎయిర్ పిస్టల్ కూడా మా దగ్గరికి లభ్యమైంది। దాన్ని ఏ విధంగా సంపాదించాడు ఏం కథ అనేసి ఇంటరాగేషన్ చేస్తాము। తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏసీబీ కానీ ఏ ఏ డిపార్ట్మెంట్కి దానికి సంబంధించిన వాళ్ళకి వాళ్ళకి మేము ఇన్ఫర్మేషన్ తెలిపి మళ్ళీ తర్వాత జాలి తీసుకుంటాం। అది ఇంకా మనకు తెలియదు అనంతపూర్ ట్రెజరీలో పనిచేస్తాడని చెప్పి తెలిసింది। అది ఇంకా మేము వచ్చేసేది ప్రతిదీ ఐటము వీడియోగ్రఫీ కింద మేము వచ్చేసేది బేట్ చేస్తున్నాము। అది వచ్చేసి సిల్వరా లేకపోతే గోల్డా లేకపోతే వేరే ఐటమా అని చెప్పేసి కూడా ఒక జ్యువెలరీ షాప్ నుంచి జ్యువెలరీ తీసుకుని వచ్చి అతనితో దాని యొక్క అథెంటిసిటీని కూడా వెరిఫై చేసి తహసీల్దార్ ముందర వాళ్ళ ముందర వచ్చేసేసి పెట్టి దాన్ని పంచనామా కూడా చేస్తున్నాం। అది ఇంకా అదే దాంట్లో క్యాష్ కూడా ఉంది కానీ ఎంత అని చెప్పేసి తెలియదు। మేము ఇంకా ఒకటి రెండు అట్లా ఒక దాని తర్వాత ఒకటి చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంకా కొంచెం టైం పడుతుంది। ఇతను బాలప్ప ఏం లేదు వాళ్ళ కొడు వాళ్ళ అల్లుడు మాత్రము మనోజ్ దగ్గర వచ్చేసి డ్రైవర్గా పనిచేస్తాడు అనేసి చెప్తున్నాడు। ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మాకు మనోజ్ అని చెప్పేసి తెలిసింది తర్వాత ఏమనేసి అతన్ని ఇంటరాగేషన్ చేస్తే తెలుసు। థ్యాంక్ యూ మా